హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దీపుని మీలో ఎంతమందికి ఇంట్లో నెయ్యి చేయటం వచ్చండి నేనైతే రీసెంట్గా ఇంట్లో నెయ్యి చేయటం అయితే నేర్చుకున్నాను సో ఎట్లా అనేది ప్రాసెస్ అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను డైలీ నేను ఏంటంటే ఒక మీరు ఇక్కడ ఇందులో ఒక బౌల్లో మీకు అయితే చూపిస్తున్నాను కదా అదంతా కూడా మేగడండి పెరుగు మీదది చాలామంది మీద మేగడతో కూడా చేస్తారు నేను పెరుగు మీద మేగడతో అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇది మీకు చూపించేదంతా కూడా ఇది ఒక నేను టెన్ డేస్ స్టోర్ చేశానండి మనం పాలు తోడేసినప్పుడు పెరుగు మీద మేగడ వస్తుంది కదా అది నార్మల్గా అయితే అందరూ తినేస్తారు పెరుగు వేసుకున్నప్పుడు బట్ నేను దాన్ని ఒక బాక్స్లోకి స్టోర్ చేసి ఒక టెన్ డేస్ వరకు అలా చేశానండి చేసి అది మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి దాన్ని బాగా మనం మిక్సీ పట్టాలండి అప్పుడు మనకి వెన్న అనేది పడుతుంది మనకి అంటే మీరు డైలీ గేదె పాలు కొనుక్కున్నట్లయితే ఇట్లాంటిది బాగా యూజ్ అవుతుంది ప్యాకెట్ పాలు అయితే అంతగా రాదు సో నేను ఎప్పుడు పిల్లల పాలు గురించి అని చెప్పి గేదె పాలు తీసుకొస్తున్నాను చూసారు కదా ఇక్కడ మీకు వెన్న ఎట్లా వస్తుందో ఇదంతా కూడా ఒక బౌల్లో తీసుకున్నానండి ఇదంతా కూడా వెన్ననే మాకు వచ్చింది సో వెన్నంతా కూడా మనకి మజ్జిగ తిప్పగానే ఈ విధంగా వచ్చేస్తుంది చూసారు కదా ఇదంతా కూడా ఈ విధంగా నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను మజ్జిగంతా సపరేట్ అయిపోతుంది వెన్నంతా కూడా పైకి తేలుతూ ఉంటుందండి ఆ వెన్నని మనం ఒక బాక్స్లోకి తీసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు మనం ఈ వెన్న ఈ వెన్ననంతటినీ కూడా స్టవ్ వెలిగించాలండి స్టవ్ వెలిగించి పొయ్యి మీద ఈ వెన్న పలంగా మనం పెట్టుకోవాలి స్పూన్తో తిప్పుతూ ఉండాలండి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అంత పలచని దాంట్లో కాసాను సో నాకు లాస్ట్లో కొంచెం మాడటం వల్ల కొంచెం అయితే వేస్ట్ అయింది ఈసారి మీరు అట్లా కాకుండా థిక్గా ఉన్న దాంట్లో మీడియం ఫ్లేమ్ మీడియం కూడా కాదు లో ఫ్లేమ్లోనే పెట్టి మీరు స్టవ్ మీద అయితే పెట్టండి మీకు అది అంతా కరిగిపోయి మొత్తం కూడా మీకు నేను చూపిస్తూ ఉంటాను అంతా కూడా వీడియో క్యాప్ చేశాను సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మీకు మనకి నెయ్యి కింద తయారవుతుందండి వెన్నంతా కూడా మీకు కావాలంటే వెన్న కూడా స్టోర్ చేసుకోవచ్చు ఏమన్నా మనం కర్రీస్లో కూడా చేసుకోవడానికి ఆయిల్ బదులు కొంతమంది బట్టరు అట్లా వేస్తూ ఉంటారు కదా సో అలా వేసుకోవడానికి కూడా యూస్ అవుతుంది సో ఇదంతా కూడా మనకి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టాలి నాకు తెలియక హై ఫ్లేమ్లో పెట్టి నేను ఇదైతే ప్రాసెస్ చేశాను సో నాకు అడిగినంత మాడింది మీకు చూపిస్తాను అది కూడా నాకు ఎంత నెయ్యి వేస్ట్ అయింది అనేది సో ఈసారి మీరు చేసుకునేటప్పుడు తిక్క కడాయిలో అయితే చేసుకుని నెయ్యి అయితే చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఎందుకు అసలు ఈ నెయ్యి చేస్తాను ఈసారి అంటే ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి నేను నెయ్యి అనేది తెచ్చుకుంటాను సో నాకు నెయ్యి గురించి పెద్దగా ఎప్పుడు ప్రాబ్లం లేదు లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినా కూడా నెయ్యి దొరకలేదు సో నేనేంటంటే ఒక హాఫ్ కేజు నెయ్యి కొనుక్కుని తెచ్చుకుంటే డబ్బులు పెట్టుకుంటే దాని వాల్యూ అనేది తెలుసు కదా సో ఇంకా పాలు కొనుక్కుని నెయ్యి కొనుక్కోవాలంటే కష్టం అని చెప్పి పాలతో కాచుకొని పెరుగు తోడేసుకుని పెరుగు మీద మేగిడి ఇట్లా స్టోర్ చేసుకుంటున్నాను అప్పుడేంటంటే మనకు మనమే ఓన్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా సో ఒకరిని వెళ్ళి అడిగే పని లేకుండా మనకు మనం ఇంట్లో ఇలా ఈ విధంగా ప్రాసెస్ చేసేసుకుంటే నెయ్యి అనేది తయారైపోతుంది మేము ఎక్కువగా కూడా ఇంట్లో నెయ్యి అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము బిర్యానీస్కి వాటికి సో అందు గురించి అని చెప్పి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది సో ఈ విధంగా మనకి నెయ్యి అంతా కూడా తయారైపోతుంది నేను సో మనకి నెయ్యి అనేది తయారైపోయిందండి ఇదంతా కూడా నెయ్యినే కింద అంతా కూడా మీకు చెప్పాను కదా అందాక మాడిపోయిందని చెప్పి కింద అయితే అడిగట్టేసింది అది కూడా మనకి మాడకుండా ఉంటే మంచిగా ఇంకా ఎక్కువ నెయ్యి అయితే అయ్యేది దీని అంతటినీ కూడా నేను ఒక బౌల్లోకి స్టోర్ చేసుకుంటున్నాను బౌల్ నేను కడిగానండి మళ్ళీ తడి ఉంటే పాడైపోతుందేమోనని దాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి కొంచెం వేడి చేస్తున్నాను తడిగట్ట ఏమీ లేకుండా ఎంత తుడిచినా కూడా చమ్మ అనేది ఉంటుంది కదా సో అందుకని చెప్పి నేను ఇట్లా పొయ్యి మీద పెట్టి కొంచెం వేడి అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఆ కాచిన నెయ్యిని ఏంటంటే మనం ఏదైనా నెట్ సాయంతో బ్యాక్ సైడ్ ఉంటుంది కదండీ గరుకుది గట్ట పడకుండా ఓన్లీ నెయ్యి వరకు వడగట్టుకోవాలండి వడకట్టుకుంటే మనకి అదంతా మాడింది కదా అది ఇందులో పడకుండా ఉంటుంది డిస్టబెన్స్ కాకుండా ఉంటుంది చూసారు కదా ఒక టెన్ డేస్కి మనకి ఎంత అనేది ఎంత వచ్చిందో ఎప్పుడు నెలకు ఒకసారి అయినా చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా చేసుకోవచ్చు నేను ఏంటంటే టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసేస్తున్నాను ఇదైతే ఫస్ట్ టైం చేస్తున్నాను మళ్ళీ నేను రెండోసారి కూడా చేశాను వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది ఇది ఉంది కదండి ఇది నార్మల్గా రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే వెన్న తీసేసిన తర్వాత మాకు ఉంటుంది కదండి ఆ మజ్జిగ కూడా పాడేసుకునే పని లేదు మంచిగా మనం తాగొచ్చు అది పెరుగు మీద మేగడదే కదా అది మజ్జిగ కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి సో నెయ్యి చేసుకోవడం రాదు అన్న వాళ్ళే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది సో చాలా ఈజీగా సింపుల్గా ఎలా నెయ్యి తయారు చేసుకున్నానో ఈ విధంగా మీరు ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాం అంతవరకు డేకే బాబాయ్ హ్యావ్ ఇ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్